స్వామి శరణం శ్రీ షట్శాస్త్ర శరణమయ్యప్ప శుభం లాభం సిద్ధిబుద్ధి వరసిద్ధి మహాగణపతి నమ తెలుగు భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ శివనర్సం తండ్రి శ్రీ మలయాళ భగవతి పీఠం ఫ్రమ్ కేరళ మనం అన్ని ఎన్నో రకాల రెమిడీస్ మనం చెప్పుకుంటున్నాం మనం అన్ని అన్ని రెమిడీస్ కూడా మనం కేరళ పద్ధతిలో చెప్తూ వస్తున్నాము గ్రహాల గురించి దుష్ట గ్రహాల గురించి ధనం గురించి వ్యాపార అభివృద్ధి కోసం అన్నీ కూడా మనం చెప్తున్నాం సరే నవగ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాము అయితే మనకు గ్రహాలు అనేటి స్థాన చలనం అవుతుంటాయి స్థానాలకు సంబంధించి దశ అంతర్దశలు వస్తుంటాయి ఆ గ్రహాలకు సంబంధించి మనకు దశ అంతర్దశ జాతక ఇచ్చే గురువు మీకు తెలిస్తే చూసుకోండి లేంటే ఉన్న గురువు గురుగారిని సంప్రదించి నాకు ఇప్పుడు ఏ దశ వస్తుంది అంతర్దశ ఏంది ఏ గ్రహాలు అనుకూలంగా ఏ గ్రహాలు నాకు బాగా తెలుసుకొని ఏతే మన గ్రహాలు మనకు అనుకూలంగా చేసుకున్నట్టు కొన్ని ఉంటాయి అన్నమాట రెమెడీస్ మనం చేసుకోవాలి అది చేసుకుంటుంటే అన్ని విధాలు మనకు బాగుండే గ్రహాలని కూడా మనకు అనుకూలంగా నుంచి మనకు కూడా విజయం సాధించేస్తాం నెగిటివ్ గ్రహాలు మనకు ఇబ్బంది పెడుతున్నప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది అదే దాని మళ్ళీ ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ మనం చేస్తే మనకు మంచిగా మారుతుంటాయి అలా మనం చేస్తున్నాం అయితే మనకు దశ అంతర్దశ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన ఇలాంటి ఒక కురిడి తీసుకోవాలి కొబ్బరి కురుడిలో రెండు ఒక ఒక కొబ్బరి కుడి ఏ గ్రహాలు అయితే మనకు దశ ఏ ఉన్నో అంతర్దశలు ఉన్నదో ఆ దశ అంతర్దశలకు సంబంధించిన ఈ కురులీలలో ఆ ధాన్యాన్ని నింపాలి అయితే దీనికి మనకు చిన్న హోల్గా కట్ చేసి ఆ హోల్ లోపల ఆ ధాన్యాన్ని ఆ గ్రహానికి సంబంధించిన తైల్యం ఆ గ్రహానికి సంబంధించిన తైల్యము ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం నింపేసి మూత వేసి పెట్టేసుకొని ఇది మన గ్రహానికి సంబంధించిన గాయత్రి మనము ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఇట్లా పట్టుకొని నూట ఐదు సంవత్సరం చెప్పుకొని దీన్ని అగ్ని లేచేయాలి అగ్ని లేచేస్తే మనకు ఇది కాలిపో అంటే అగ్ని హోమానికి సంబంధించిన హోమంలో వేసుకోవచ్చు లేదంటే మనకు ఏదైనా అగ్నికి సంబంధించిన దాంట్లో వేసేసుకుంటే గ్రహానికి సంబంధించిన అలా వేసుకుంటుంటే మనకు అనేది ఈ ఆ గ్రహకు సంబంధించిన ఏదో దోషం ఉంటే ఆ గ్రహం ఏమైనా మనకు అనుకూలంగా మారి మనకు అన్ని శుభ ఫలితాలని ఇస్తుంటుంది అనమాట గ్రహాలు గిటా అనుకూలంగా లేకపోతే మనకు దుష్ఫలితాలు ఇస్తుంటాయి ఈ గ్రహాన్ని శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి ఆ గ్రహానికి సంబంధించిన ఏ గ్రహానికి మనకు ప్రాబ్లం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యము ఆ గ్రహానికి సంబంధించిన తైల్యము ఈ రెండు వందలు నింపేసి దీన్ని అగ్నికి ఆహుతి చేస్తే మనకు ఆ గ్రహాన్ని సంబంధించి శాంతింపజేసి మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంటుంది అదే ఏ గ్రహాన్ని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మీ దశాంతర్దశ తెలుసుకొని మీకు సంబంధించిన జాతక రీత్యా కేరళ పద్ధతిలో మీ జాతక ఏదైనా కూడా కేరళ పద్ధతిలో చెక్ చేసి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నవగ్రహాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయా దుష్ట గ్రహాలు ఇచ్చే ప్రాబ్లమ్స్ చెక్ చేసి మీకు అన్నీ కూడా చెప్తుంటాం అది మా ఆఫీసర్ వచ్చేసి శ్రీ హెడ్ కేరళ జ్యోతిష్యం సెకండ్రాబాద్లో ఉంటుంది మీరు మనల్ని వచ్చి సంప్రదించవచ్చు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుంటండి స్వామి శరణం డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి కోరుకుంటున్నాం శివర్మ సుందరి